మరొక్కసారి ఆ రోజు ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, బీసీలకు మేము న్యాయం చేస్తాం, ఎస్సీలకు న్యాయం చేస్తాం, ఎస్టీలకు న్యాయం చేస్తామన్నారు. ఈరోజు 59% ఖచ్చితంగా అమలు పరుస్తానని చెప్పే ప్రజల్లోకి వచ్చాడు. మరి ఈరోజు ఏం జరుగుతుందో మీకు అందరికీ తెలుసు. దయచేసి మేము ప్రజలకు, ప్రజల ఎస్సీ ఎస్టీ బీసీ కార్యకర్తలకు, ప్రజల కోసం తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ కష్టపడుతూనే ఉంటుంది, వాళ్ళ కోసం పోరాడుతూనే ఉంటుందని తెలియజేస్తున్నారు. రాష్ట్రంలో 60% బీసీలకు రిజర్వేషన్ ఇస్తామని, అట్టడుగు వర్గాలకు, అణగారిన వర్గాలకు రాజకీయ ప్రాధాన్యత కల్పిస్తానని దొంగ మాటలు చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాడు. అధికారంలోకి వచ్చాక ఆనాడు ఆదరణ పథకం అయితేనేమి, అనేక రకాలైనటువంటి బీసీ కార్పొరేషన్లు అయితేనేమి, అన్నిటినీ దాదాపు 14,000 కోట్ల రూపాయలను ఇతర పథకాలకు మళ్లించి బీసీలకు అన్యాయం చేసినటువంటి ముఖ్యమంత్రి ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి గారు అని తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్యంగా ఆ రోజు ఎన్నో వర్గాలకు పనిముట్లు అయితేనేమి, వాళ్ళకు కావాల్సినటువంటి స్కాలర్షిప్లు అయితేనేమి, ఫీజు రియంబర్స్మెంట్ అయితేనేమి, అన్ని రకాలుగా నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆ రోజు అందరికీ పంపిణీ చేయడం జరిగింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు 60% అన్నటువంటి రిజర్వేషన్లను సమర్థవంతమైనటువంటి లాయర్ను పెట్టుకోకుండా హైకోర్టులో దానిని అనగదొక్కి ఎవరో ఒక లాయర్ను పెట్టి మా ఈరోజు బీసీల యొక్క రిజర్వేషన్ను నీరు గారుస్తున్నాడని దానికి నిరసనగా ఈరోజు చంద్రదండు ఆధ్వర్యంలో అనంతపూర్ పట్టణంలో కురుబ కార్పొరేషన్ చైర్మన్ అంటే సవితమ్మ గారు, అలాగే దేవర్ల మురళి గారు అందరూ ముఖ్య అతిథులుగా ఇచ్చేసి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ముఖ్యంగా మేము చెప్పేది ఏమిటంటే బీసీలకు ఇచ్చినటువంటి రిజర్వేషన్లను వెంటనే కొనసాగించాలా. ఆ రోజు అమరావతి రాజధాని విచ్ఛిన్నం చేసేదానికి జగన్మోహన్ రెడ్డి 5 కోట్ల డబ్బులు పెట్టి సుప్రీంకోర్టు లాయర్ని తీసుకొచ్చి వాదించినాడే కానీ బీసీల పట్ల ఎలాంటి ప్రేమ లేదని నేను తెలియజేస్తూ ఉన్నాం. నీకు నిజంగా బీసీల పట్ల ప్రేమ ఉంటే ఒక సమర్థవంతమైన లాయర్ను పెట్టి సుప్రీంకోర్టులో వాదించాలని, లేకపోతే ప్రజాస్వామ్య పద్ధతిలో మేము ఈ బీసీల రిజర్వేషన్లో 60% ఇచ్చేంత వరకు తెలుగుదేశం పార్టీ పోరాడుతుందని తెలియజేస్తూ ఉన్నాను. ఆధ్వర్యంలో చేస్తున్నామని చెప్పి ఓకేనా? ఓకేనా? సభకు నమస్కారం.
ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు 59% రిజర్వేషన్ కల్పిస్తానని ఎన్నికల ముందుకు హామీ ఇచ్చారు. ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు నిర్లక్ష్యం పరిచయం వల్ల చంద్రదండ ఆధ్వర్యంలో ఈరోజు మరి భారీ ఎత్తున నిరసన అంబేద్కరు మరి విగ్రహం దగ్గర మరి నిరసనగా తెలియజేస్తున్నాం. మరి అందరూ కూడా ఈరోజు బీసీ ఎస్టీ మైనార్టీలు ఇలా అందరూ కూడా ఈరోజు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల మీద ఈరోజు అందరూ కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా 59% రిజర్వేషన్ కల్పించాలి, బీసీలకు న్యాయం చేయాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీలని మోసం చేసిన ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి. మేము ఒకటే కోరుతున్నాం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని మేము ఈరోజు మెడలు వంచుతాం. ఒక్కటే, ఎన్నికల ముందుగా మీరు ఏదైతే హామీ ఇచ్చారో 59% బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తాం, మాకు ఒక సూర్య అవకాశం ఇవ్వాలని జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు చెప్పాడు. అదేవిధంగా బీసీలు నమ్మి జగన్మోహన్ రెడ్డికి ఓట్లేసి 151 సీట్లు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఇస్తే అదే జగన్మోహన్ రెడ్డి వద్దు మరి నాటకం ఆడుతూ మరి ఈరోజు కోర్టుకు గడిపించి ఆయనే తప్పుదారులు పట్టిస్తున్నాడు. మరి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం, ఖచ్చితంగా అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నామని కూడా తెలియజేస్తున్నాం.